ఆ మధ్య హీరో రాజశేఖర్ ఏదో మత్తులో ఎవరిదో కారు గుద్దేస్తే జీవిత వెళ్ళి నచ్చ చెప్పి విడిపించుకొచ్చింది. ఇది అందరికీ తెలిసిన కథే. అయ్యో, ఆయన వాళ్ళమ్మ చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు అని ఆమె కవర్ చేసింది. దుఃఖం వేరు, మత్తు వేరు. అయితే ఇది అందరికీ తెలిసిందే. అయితేనే పాపం చాలా కాలంగా ఒక్క హిట్ లేక వరుస విషాదాలను గురవుతున్నాడు అనే సానుభూతి రాజశేఖర్పై నెలకొంది. దీనికి తగినట్టు గరుడవేగ కూడా హిట్ కావడంతో కాస్త లైమ్లైట్లోకి వచ్చాడు. ఈ స్థితిలోనే తను అత్యంత సంయమంతో వ్యవహరించాలి. ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూ ఛానల్లో మాట్లాడుతూ, నేనేమి శుద్ధపూసను కాను, నాకు ఇండస్ట్రీలో వేరే సంబంధాలు లేవని అనడం లేదు అని కూడా ఏదో సూటిగా చెప్పేశాడు. స్వీయ అంగీకార ప్రకటనేమో, అఫ్కోర్స్ ఇండస్ట్రీలో దాన్ని పెద్దగా తప్పు పట్టరు, తప్పు అనరు కూడా. అది నేరంగా కూడా ఎవరు పరిగణించలేరేమో. కానీ సెలబ్రిటీలు ఎవరైనా సరే పబ్లిక్గా చేసే ప్రకటనలో కొంత డీసెన్సీ అవసరం. అది మర్చిపోయిందో లేక అది తెలీదో మనకు అర్థం కాదు. కానీ తాజాగా మరో తప్పులో కాలేశాడు. ఏమో అది మానసికంగా కుంగిపోయినా మా ఆయన ఏదో మాట్లాడాడు అని జీవితం మళ్ళీ కవర్ చేస్తుందో లేదో తెలియదు. కానీ ఒక దర్శకుడిపై మాట తూలాడు, మర్యాద తప్పాడు. ఎవడైతే నాకేంటి అనే సినిమా టైటిల్లో దర్శకుడు సముద్రతో పాటు జీవిత పేరు కూడా ఉందట. దాని గురించి మాట్లాడుతూ, సింహరాశి సినిమా మాయ్ అనే తమిళ హిట్కు రీమేక్గా ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో తీయాలని అనుకున్నప్పుడు ఆర్బి చౌదరి సముద్ర పేరు సజెస్ట్ చేశాడు. అయితే ఒరిజినల్ నుంచి కొన్ని సీన్స్ మార్చేశాడు, డైలాగు మార్చాడు. నాకు నచ్చలేదు, ఇలాగైతే సినిమా చేయను పో అన్నాను. నన్నేదో కన్విన్స్ చేశాడు కానీ నాకు నమ్మకం కుదరలేదు. అప్పుడు జీవితం ఎంటర్ అయింది. మొత్తం తనే చూసుకున్నది, తనే కొన్ని డైలాగులు రాసేది. ఎవడైతే నాకేంటి అనే సినిమా లైన్ అనే మలయాళ సినిమాకు రీమేక్. ఆ సినిమా మెయిన్ లైన్ తీసుకుని నేనే స్క్రిప్ట్ రాశాను. సముద్ర సరిగా డీల్ చేయడం లేదు అనిపించింది. తనకు వ్యవస్థ మీద పెద్దగా గ్రిప్ లేదు. దాంతో జీవితే డైరెక్ట్ చేసింది. పోనీలే, తన కెరీర్ నాశనం అయిపోతుందనే భావనతో తన పేరు కూడా టైటిల్స్లో వేశాం. ఇలా ఏదేదో చెప్పుకుపోయాడు రాజశేఖర్. అక్కడికి సదరు దర్శకుడిపై అంతులేని ఔదార్యం ఏదో చూపిస్తున్నట్టు ఇక్కడ సింహరాశి ఎవడైతే నాకేంటి సినిమాల కమర్షియల్ సక్సెస్ గురించి పక్కన పెడదాం. మరి జీవిత కనుసన్నల్లో రూపొందించిన శేషు ఏమైందట? ఓకే, అంతటి ప్రసిద్ధ దర్శకురాలు, డైలాగుల రచయిత తను ఉన్నప్పుడు, స్క్రిప్ట్ రాసుకునే నైపుణ్యం తనకే ఉన్నప్పుడు మరి సదరు రాజశేఖర్ వేరే దర్శకుడిని ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ సముద్రాలు, వాగులు, వంకలు, చేలిమేలు, బావులు ఎందుకట? పైగా ఇప్పుడు సదరు దర్శకుడిని బదనా చేయడం ఎందుకట? ఏదో టైటిల్స్లో పేరు వేసి తననేదో ఉద్ధరించినట్టు పెద్ద పెద్ద మాటలు దేనికి? జీవిత ఇండస్ట్రీలో గొప్పది గొప్ప దర్శకురాలు కావచ్చు, కానీ వేరే వాళ్ళను కించపరచడం, తేలికగా తీసిపారేయడం, దిగదార్చడం ఏమాత్రం మర్యాద కాదు కదా రాజశేఖరా. ఇంకా మారకపోతే ఎలా నువ్వు? ఎల్లవేళలా అన్నీ కవర్ చేయడానికి జీవిత పక్కనే లేకపోతే ఇలాంటి వ్యాఖ్యానాలు నీ నోటి నుంచి రావాలా? అన్నట్టు సముద్రకు నీ సర్టిఫికెట్ అవసరమేమో. తన ఖాతాలో మీ సినిమాలే కాదు, వేరే సినిమాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకో బాయ్.